ఐస్ క్రీమ్ కావాలి 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 ఇప్పుడే కావాలి నో ఐస్ క్రీమ్ పప్ప పప్ప ప్లీజ్ పప్ప అవునన్న ఫ్యామిలీతోనే వెళ్తున్నాడు కానిస్టేబుల్ కూడా లేడు మన కొరాల్ రెడీగా ఉన్నారు ఏసేమంటావా చెప్తున్నా కదా ఐస్ క్రీమ్ వద్దని నైట్ టైం లో నో ఐస్ క్రీమ్ మా మంచి పప్ప కదా ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ అడగను ప్రామిస్ డాడీ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు ఓకే నో ఐస్ క్రీమ్ సిట్ అన్నా బండి సైడ్ తీసుకుంటాడన్నా నువ్వు కూడా సైడ్ తీసుకోరా What flavor you want, darling? Vanilla. Okay, I'll get you. Ne vappakka cheptu unde. Rendu vanilla ice cream. Car lo ichu. Alage sir. Try. Kattul dachendra. Dachendi. Endra. Inda akkadi nunchi chustunna follow chestunnaru enti sketcha? Ha? Urukotta. Entha mandi vacharra? Oh, weapons kuda. अंदर लेपेस्ता इल्लू पक्कने दम्मुंटे रारा मा इंट्लो मैं मुक्कुरे उंटाम सेक्यूरिटी कूडा लेडु मग्गाडु अयिते टच चेसि चूडरा पोनी वाळ्ळनि ड्राप चेसि 2 मिनिट्स लो वस्तानु वेट चेस्तावा लेदा ऐस्क्रीम तिंटू पंजागुंटा स्टेशन नुंचि वेहिकल वस्तुंदि ओके हलो रामनाथ अमीरपेट मेट्रो स्टेशन की टीम तो इमीडियट करंट गॉट यू ऐस्क्रीम लेडीस एमैंदि एम लेदु नथिंग टू वरी Jokers. Well, Mama. Chalo. You wanna go for a drive or you wanna go home? Home. Sleepy? No. Let's go. Karnool nunchi vachar sir. Devendra Gaudu manushulu. Idi vaadu plan chesina sketch sir. Attempt miss ayindani teliyagane vaadu abscond ayyadu. Vaadu illu factory mana surveillance lo undi sir. Mobile switch off chesaru. Tracking lo pettam. 24 hours lo pattukuntam sir. Okay. Thank you sir. Yeah. ఇంటి దగ్గర ప్రొడక్షన్ కి ఎవరు ఉన్నారు సర్ గురు సార్ ఇంటి మీ ఇంటి దగ్గరే ఉన్నారు ఒకసారి కాల్ చేయమంటారా ఓదు లంచ్ కి ఇంటికి వెళ్తా ఓకే సర్ జాయిన్ మీ ఏమరమణ పోన్నావా పోన్నా సర్ హే బ్యాక్ ఫ్రమ్ స్కూల్ పప్పా नथिंग नथिंग पापा तीसुकोनी का सब बैठ దేవేంద్ర గౌడ్ అరెస్ట్ చేసినా సార్ వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదు మన సస్పెక్ట్స్ లో ఉన్న వాళ్ళందరూ లోకల్ రౌడీలే సార్ ఈ రేంజ్ లో ఎవరు ప్లాన్ చేయరు వాళ్ళకి ల్యాప్టాప్ అంటే ఏంటో కూడా తెలుసు ఉండదు yes sir sir yeah sir ల్యాప్టాప్ కంటిన్యూస్ గా రన్నింగ్ లోనే ఉంది smps మదర్ బోర్డ్ అన్ని పాత పార్ట్స్ కదా సార్ అందువల్ల 10 టైమ్స్ ఎక్కువగా సిస్టం హీట్ అయ్యింది సార్ బ్యాటరీ ఇన్ఫ్లేట్ అయ్యి బ్లాస్ట్ జరిగింది పాతదా కొని 10 డేస్ కూడా అవలేదు ఏమంటున్నారు సార్ yeah లోపల అన్ని పాత పార్ట్స్ ఉన్నాయి లేదు లేదు ఇట్స్ బ్రాండ్ న్యూ జస్ట్ లాస్ట్ వీక్ ఓపెన్ చేశాం కదా yeah అసలు ఇది ఎక్కడ కొన్నారు సార్ Sir, we're extremely sorry for what really happened. Kani maa side nunchi meeku vishayam clear ga cheppal sir. Oka product ammadaniki konadaniki madhya mem platform maatrame sir. Meeru EC cart lo konna ye vastu aina me maatrame ammindi kaadu sir. We have lakhs of products. Ammadaniki thousands of dealers unnaru. Prati dealer history mem verify chesake authorize chestam. Meeru laptop konnadi Ale Traders. Veela profile neat gaane undi. Invoice lo veela contact details untai. We can provide you that. As of now, that's all I can do. సర్ సర్ ల్యాప్టాప్ గోడౌన్లోకి వచ్చి 1 మంత్ కూడా కాలేదు 20 డేస్ ముందే ఒక కస్టమర్ దీని ఆర్డర్ చేశాడు కానీ కలర్ నచ్చలేదని వెంటనే రిటర్న్ చేశాడు సర్ కస్టమర్ డీటెయిల్స్ ఎందులో ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఉంది సర్ అమ్జద్ yes sir దీని సంగతి చూడు ఓకే సర్ ఒక ప్రొడక్ట్ రిటర్న్ చేస్తే చెక్ చేయరా
దాన్ని అలాగే ప్యాక్ చేసి ఇంకోటికి అమ్మేస్తారు కదా సార్. అసలు కారణం ఏంటో చెక్ చేస్తాం, దాన్ని బట్టే కదా ఎగ్జామిన్ చేస్తాం. ఈ కేసులో కలర్ రీజన్ అని చెప్పారు, అందుకే డామేజ్, స్క్రాచెస్, వర్కింగ్ కండిషన్ మాత్రమే చెక్ చేసాం. అన్ని కరెక్ట్ గా ఉన్నాయని మళ్ళీ ప్యాక్ చేసేసాం. ఇప్పటిదాకా ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు సార్. ఏంటి సంగతి సార్? ఫోన్ స్విచ్ ఆఫ్ సార్, డీటెయిల్స్ ఎంక్వైరీ చేయమని చెప్పాను. డెలివరీ అడ్రస్ ఏమిచ్చారు సార్? మాది పక్కిల్లేనండి, ఆరు నెలలుగా ఇంటికి తాళం వేసింది. ఓనర్స్ అమెరికాలో ఉంటారు సార్. నాకు బాగా గుర్తుంది సార్, ఇల్లే సార్. డెలివరీ లోపలిచ్చావా? లేదు సార్, నేను ఫోన్ చేసినప్పుడు ఆయన బయట ఉన్నా అన్నాడు. ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయమన్నారు, నేను ఇక్కడే ఉన్నాను. కాసేపు అయ్యాక ఆయన వచ్చి తీసుకెళ్లిపోయారు సార్. ఎట్లా వచ్చాడు సార్? ఏదో కాల్ టాక్సీ సార్, ఓలా అనుకుంటా. చూడడానికి ఎలా ఉన్నాడు? చూడడానికి అతను హీరోలా ఉన్నాడు సార్, ఎర్రగా బాగా హైట్ ఉన్నాడు సార్. అమ్జద్ సార్, సీసీటీవీ కెమెరాస్ ఎవరి ఇంట్లో ఉన్నాయి కనుక్కొని నేను చెప్పింటే ఎట్లా చెక్ చేయి. ఓకే, కడుపు నిండా తినాలి బావా, కష్టపడేదే దానికోసం కదా. కొంచెం కారంగా ఉంది కదా? కారంగా ఉందా? నాకు మాత్రం భారంగా ఉంది. బా బిల్ చెప్దాం. ఏమైంది, తలనొప్పిగా ఉందా? తెలిసిన వాళ్ళ? తెలిసిన వాళ్ళు అనుకున్నాను కానీ కాదు. తెలిసిన వాళ్ళు అయితే ఏంటి? అవన్నీ అడగకూడదు బావా, అడిగినా మేడం చెప్పరు కదా. ఎంత క్లోజ్ గా ఉన్నా పర్సనల్ విషయాలు మాత్రం ఓపెన్ గారు బావా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నేను అడగలేదమ్మా, వీడు అడుగుతున్నాడు, నేనేం అనలేదు. ఏ వదిలే బావా, చెప్పాలనిపిస్తే తనే చెప్తుందిగా. చెక్. ఎస్ సార్. మా నాన్న ఒక తాగుబోతు, ఏ పని చేయకుండా తాగుతూ క్లబ్లోనే ఉంటాడు. క్లబ్ అంటే డాన్స్ పార్టీస్ అలాంటివి కాదు, జూదం. ఓ రోజు ఆటలో అంతా పోగొట్టుకున్నాడు నాతో సహా. కూతుర్ని కూడా పణంగా పెట్టి ఆటలో ఓడిపోయాడు. మా నాన్నకో ఫ్రెండ్ ఉన్నాడు, 60 ఏళ్ళుంటాయి. పేకాట్లో నాన్నని ట్రాప్ చేసి నన్ను తనకిచ్చి పెళ్లి చేయమని చాలా టార్చర్ పెడుతున్నాడు. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యంగా ఉంది కదూ. అతన్ని మేమేం చేయలేకపోయాం. అమ్మ తన నగలమ్మి డబ్బులిచ్చి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోమని చెప్పింది. 8 మంత్స్గా అందరికీ దూరంగా ఎవ్వరికీ కనపడకుండా తిరుగుతున్నాను. అంతా నా తలరాత. కానీ ఇకపై ఏ టెన్షన్ ఉండదు. నువ్వే చెప్పు. ఏంటి బిల్ పే చేసావా? ఈరోజు నా ట్రీట్. ఏంటి సడన్ గా ట్రీట్? ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయా? ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు కానీ ఇంతకు ముందులా భయపడనక్కర్లేదు. అర్థం కాల. జాబ్ వచ్చింది మాల్దీవ్స్ లో, డబ్ల్యూ హోటల్. హే కంగ్రాట్స్. థ్యాంక్ యూ సిడ్. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? సర్ప్రైజ్ ఇద్దామని. సూపర్ న్యూస్. ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? 2 వీక్స్లో. 2 వీక్స్? ఏంటి 2 వీక్స్లోనా? వీసా ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తున్నా. నా నంబర్ కాల్ చేయవా? ఓకేరా. ఏంటి? క్యాలిస్ మాట్లాడుకో. పో పో పోవే. నిన్ను సిగ్నల్ దగ్గర చూసి వెంట పడ్డానా? నీ ఫోన్ నెంబర్ కావాలని కుక్కలని వెంట తిరిగానా? అవును. మాట్లాడుకో మాట్లాడుకో పోవే. రే బావా, హ్యాపీరా? పర్ఫార్మెన్స్ దరిద్రంగా ఉంది. దానికి తెలియదు కదా బావా. నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఇంకేం మాట్లాడుకు, ఇక్కడేదో ఒకటి చూద్దాం. ఇక్కడ జాబ్ లేదనేగా. జాబ్ లేకపోతే ఏంటి, మనమే రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం. ఎప్పటి నుంచో నా మైండ్ లో ఆ ప్లాన్ ఉంది, ఇప్పుడు ఫిక్స్ అయ్యా. లెట్స్ గో విత్ ఇట్. ఐ యామ్ ష్యూర్ ఇట్ విల్ వర్క్. సింపుల్ గా ఒక రెస్టారెంట్ విత్ ఎ బ్యూటీ స్పా. మన వల్ల అవుతుందంటావా? ఎందుకు అవదు, మీ ఇద్దరు టాలెంట్ మీద మాకు నమ్మకం ఉంది. ఫండ్స్ కావాలంటే మేము అరేంజ్ చేస్తాం. అందరం ఒకే ప్లేస్ లో కలిసి ఉందాం లైఫ్ లో. ఈ విడిపోడాలు, దూరం అవ్వడాలు, సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఇవేవి అవుతాయి. మాకు మీ వల్ల దొరికిన ఈ లైఫ్ ఒక డ్రీమ్ లాంటిది. ఇప్పుడు నువ్వు చెప్పేది అంతకు మించి. మనం ఇది చేయగలమా? ప్రామిస్. రే బావా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఏం చెప్పమంటావు బావా? ఉండనంటారు, ఊరు వెళ్తానంటారు, ఎమ్మాలి అస్సలు అర్థం కాదు. సారీ. సరే రైట్, ఇప్పుడేం పాటరా? సార్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ల్యాప్టాప్ బ్లాస్ట్ లో ఏ విధమైన ఎక్స్ప్లోజివ్స్ వాడలేదని చెప్పారు. సో పర్సనల్ వెంజర్స్ తో చేసిన పని నాకు అనిపించట్లేదు. ఖచ్చితంగా ఇది పార్ట్స్ మార్చడం వల్ల జరిగిన యాక్సిడెంటే సార్. ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగిన విషయం కాదు. ఇట్స్ ప్రొడక్ట్ ట్యాంపరింగ్, ఇట్స్ ఎ వెల్ ప్లాన్డ్ క్రైమ్. ఒక 30 సెకండ్ల ముందు ఆ ల్యాప్టాప్ బ్లాస్ట్ అయ్యి ఉంటే
థ్యాంక్ఫుల్లీ మన ఇంట్లో ఏమి జరగలేదు, కానీ దీన్ని అలాగే వదిలేస్తే రేపెవరింట్లో అయినా జరగచ్చు. ఏదో ఒక ర్యాండమ్ అడ్రస్ ఇచ్చి ఆర్డర్ చేశాడు, కానీ ఎవరు లేని ఇంటిని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. వాడి కాంటాక్ట్ నంబర్ ఫేక్ ప్రూఫ్ మీద తీసుకుంది, కానీ ఆ ప్రూఫ్ వాడికి ఎలా దొరికింది? ప్రతిదీ ప్లాన్ చేసి ఆర్గనైజ్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఇదేదో ఒక్క ల్యాప్టాప్ కోసం చేసిన పని అయితే కాదు, ఇట్స్ ఎ స్కామ్. ఏంటి సార్ ఇది? వాడు ఆన్లైన్లో వస్తువులు కొంటున్నాడు, పార్ట్స్ మార్చేస్తున్నాడు, దాన్ని మళ్ళీ రిటర్న్ చేసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఒక్క వెబ్సైట్లో కూడా మనం వాడిని పట్టుకోలేకపోతున్నాం. ఇండియాలో ఆన్లైన్ ట్రేడ్కి 1 ఇయర్ వర్త్ ఎంతో తెలుసా? 2 లక్షల కోట్లు. సుమారు 10 కోట్ల మంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. మనం వెతికివాడు ఆ 10 కోట్లలో ఒక్కడు. వాడిది డైలీ చేయడు, ఎప్పుడో ఒకసారి అంతే. ఆర్డర్ డెలివరీ రిటర్న్, జస్ట్ 1 వీక్ జాబ్ మాత్రమే, పక్కా సేఫ్. ఇన్ఫ్యాక్ట్ చాలా ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్కి ఇలాంటి స్కామ్ జరుగుతుందని కూడా తెలీదు. వాడిని అసలు వదిలిపెట్టకూడదు సార్. సైబర్ సెంటర్కి చెప్పి మేజర్ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్కి ఒక సర్క్యులర్ పంపనండి. ఓకే సార్. మన సిటీలో క్యాష్ ఆన్ డెలివరీ మోడ్ ద్వారా ఎక్స్పెన్సివ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆర్డర్ చేసి దాన్ని ఇమీడియట్గా రిటర్న్ చేసే కస్టమర్ ఐడి డీటెయిల్స్ని కలెక్ట్ చేయమని చెప్పండి. మనకి ఒక్క లీడ్ దొరికినా చాలు. ఇంతవరకు వాడు దొరికిపోయేటట్టు ఏ తప్పు చేయలేదు, కానీ ఈసారి మాత్రం తప్పు చేసి తప్పించుకోలేడు. ఏంటి బావా, పిచ్చ హ్యాపీరా, లవ్ యూరా? నేను చెప్పిన ఐడియా బాగుందిగా. అత్తిరింది, జరిగితే ఇంకా బాగుంటుంది. జరిగితేనా? జరిగి తీరుతుంది. తనకి చాలా డబ్బులు కావాలి కదా బావా. మన దగ్గర సేవింగ్స్ అనే కాన్సెప్టే లేదు, ఉన్న డబ్బులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశాం. సో వాట్, ఇప్పటి నుంచి రెడీ చేద్దాం. ఇన్ని రోజులు మనం ఏం చేసినా దొరికిపోతా ఉన్న భయం అసలు ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఈ లవ్, ఫ్యూచరు, పెళ్ళి దొరికిపోతామేమని భయంగా ఉంది బావా. దొరకకుండా ఎలా ఉంటాం రా, డెఫినెట్గా దొరికిపోతాం. మన పెద్దవాళ్ళు అంటుంటారే, దొరికితే దొంగ, దొరకపోతే దొర అని. ఇట్స్ ట్రూ. ఎప్పటికీ ఒకే తప్పు చేసేవాడు దొరికిపోతాడు, కానీ కొత్త కొత్త తప్పులు చేసేవాడు ఎప్పటికీ దొరకడురా. మనం ఎక్కడి నుంచి ఆన్లైన్ షాపింగ్ చేయట్లేదు, మరి ఇంకేం